అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం తెలంగాణ హిస్టరీ క్లాస్ ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. లాస్ట్ క్లాస్లో మనం కాకతీయులు మరియు వారి యొక్క వైభవాన్ని గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు కాకతీయుల తదనంతరం వచ్చినటువంటి రాజులు, ముఖ్యంగా పద్మనాయకాసు లేదా వెల్మాస్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. వీరు కూడా పద్మనాయకులు ఆబ్లిక్ వెల్మాసు రాచకొండ మరియు దేవరకొండ రెండు దుర్గాలను కేంద్రాలుగా చేసుకుని ఆల్మోస్ట్ ఆల్ ఎంటైర్ తెలంగాణను పరిపాలించడం జరిగింది. మరి వీరికి సమకాలీనైనటువంటి వాళ్ళు ఇక్కడ మనం చూసాం 1323లో ప్రతాపరుద్ర 2ని మన మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు బందీగా తీసుకుని ఢిల్లీకి పంపించినప్పుడు వారి అవమానాన్ని భరించలేక నర్మదా నదిలో మునిగి చనిపోయినాడని చెప్పేసి మనం చదువుకున్నాం. సో దాంతో కాకతీయ సామ్రాజ్యం అంతర్ధానం కావడం జరిగింది. సో కాకతీయులు వెళ్ళిన తర్వాత కొద్ది కాలానికి అక్కడ ముస్నూరి నాయకులు తిరిగి రివోల్ట్ కావడం జరుగుతుంది ఢిల్లీ సుల్తానేట్కి ఎగనెస్ట్గా. అదేవిధంగా ఇటు రాచకొండ తర్వాత దేవరకొండ రాజ్యాలు, అంటే వీళ్ళిద్దరూ బ్రదర్సే కాబట్టి రాచకొండ వెల్మ సామ్రాజ్యానికి కాంటెంపరీగా అటు ఆంధ్ర సైడు మనం చూసినట్టయితే రెడ్డి రాజులు ఉంటారు. రెడ్డి రాజులు కొండవీడు, అంటే ఇప్పుడున్న గుంటూరు ప్రాంతంను కేంద్రంగా పరిపాలిస్తూ ఉంటారు. వారు కూడా కొద్ది కాలం తర్వాత రెండు రాజ్యాలుగా విడిపోయి రాజమహేంద్రవరం కొండవీడు సామ్రాజ్యాలుగా ఏర్పడడం జరుగుతుంది. ఇదే సమయంలో మనకు ఇక్కడ 1347లో బహుమని సుల్తాన్ల రాజ్యం కూడా గుల్బర్గా కేంద్రంగా ఏర్పడడం జరుగుతుంది. సో ఒకవైపు భారతదేశంలో అనేకమైనటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతుంటాయి. ఒకవైపు ఢిల్లీలో ఢిల్లీ సుల్తాన్ ఎట్టుంటారు, ఢిల్లీ సుల్తాన్స్ వీక్ ఉండడంతో దక్కన్లో ఢిల్లీ సుల్తాన్ అపాయింట్ చేసినటువంటి రాజు ఇక్కడ బహుమని సుల్తాన్గా తన సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. సో ఢిల్లీ సుల్తాన్ వీక్ అయిపోతుంది. సో ఇక్కడ బహుమని సుల్తాన్లు మొట్టమొదట దక్షిణ భారతదేశంలో ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని స్థాపన చేయడం జరుగుతుంది. తర్వాత కాలంలో ఈ బహుమని సుల్తాన్ కూడా 5 సామ్రాజ్యాలుగా విడిపోవడం జరుగుతుంది. అందులో మేజర్గా మనం చూసినట్టయితే గోల్కొండ సామ్రాజ్యం కావచ్చు, గుల్బర్గా కావచ్చు, బీదర్ కావచ్చు, బీరర్ కావచ్చు, అదేవిధంగా బీజాపూర్ కావచ్చు, ఈ విధంగా అహ్మద్నగర్, ఈ 5 రాజ్యాలు విడిపోవడం జరుగుతుంది. సో మనం గోల్కొండ సామ్రాజ్యం గురించి, కుతుబ్ షాయిస్ గురించి మనం రేపు నేర్చుకుందాం. ఈరోజు ముఖ్యంగా పద్మనాయకాసు, వెల్మాస్ గురించి తెలుసుకుందాం. సో మనము చూసాము కాకతీయాస్కు అనేక మంది సబార్డినేట్ కింగ్స్ ఉన్నారు వాళ్ళు పరిపాలించినప్పుడు. సో మరి ఆ సబార్డినేట్ కింగ్స్లలో ఈ రేచర్ల వంశస్థులు ఒకరు. ఇందులో రేచర్ల వంశ పేరు అనేది ఇద్దరికి ఉంటుంది, రెడ్డిస్కి ఉంటుంది, అదేవిధంగా వెల్మస్ కూడా ఉంటుంది. రేచర్లలో మనం చూసాం రేచర్ల రుద్రుడు గర్భదేవుణ్ణి యాదవరాజులు బందీగా పట్టుకొని తీసుకెళ్తే మళ్ళీ ఈ రేచర్ల రుద్రుడు తన శక్తియుక్తుల్ని ఉపయోగించి రాజీ కుదిర్చి గణపతిదేవుడిని తీసుకొని వస్తాడు. ఆ విధంగా కాకతీయ సామ్రాజ్యంలో గొప్ప రాజు గణపతిదేవుడు రేచర్ల రుద్రుని యొక్క ప్రసాదమే. రేచర్ల రుద్రుడే మనకు రామప్ప ఆలయాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది. సో రేచర్ల వాళ్ళు ఒక సబార్డినేట్స్. అదేవిధంగా వెల్మా క్యాస్ట్, మీకు తెలుసు రేచర్ల వంశంలో ఇంకొకరు వేస్ట్ వెల్మాస్ కూడా ఉంటారని చెప్పడం జరిగింది. సో వీళ్ళు మనం చూస్తే ప్రతాపరుద్ర 2 కాలంలో నాయంకరాస్ సిస్టమ్ అని గురించి మనం చెప్పినాము. నాయంకరాస్లో 77 మంది నాయంకరాస్లో అత్యధికంగా వెల్మాసే ఉండడంతో రెడ్డిస్ కూడా చివరగా జూనా ఖాన్ అలియాస్ మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర చేసినప్పుడు వాళ్ళు సహకరించలేదు. తద్వారా కాకతీయ సామ్రాజ్యం పతనానికి కూడా ఒక నాంది అయింది. ఈ ఇద్దరి మధ్య క్లాష్ అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత వీళ్లకు అంటే వెల్మా రేచర్ల పద్మనాయక దాంట్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు బ్రహ్మ సేనాపతి, కోట సేనాపతి అండ్ రుద్ర సేనాపతి. వీళ్ళందరూ కూడా కాకతీయ రాజుల దగ్గర సైన్యంలో అధ్యక్షులుగా పనిచేస్తారు. చివరి వాడు సింగమ భూపాలుడు ఉంటాడు. సింగమ భూపాలుడు ప్రతాపరుద్ర 2 దగ్గర ఆర్మీ కమాండర్గా పనిచేస్తాడు. సో అతను జూనా ఖాన్తో అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్తో యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో పాల్గొంటాడు, బట్ ఇతను సేవ్ అవుతాడు.
సో ఆ తర్వాత అతను వచ్చేసి ఇక్కడ పద్మనాయకాసు విల్మా సామ్రాజ్యం స్థాపిస్తాడు. తర్వాత వీళ్ళకి అనేకమైనటువంటి సామంతులు ఉన్నారు. విరియాల చీఫ్ అని అందులో మలయాళ చాగుండ వేలనాడు కమ్యూనిటీ నట్వాడి చెరుకా చీఫ్స్ కాయస్థ గజ గంగా సహాని అంబదేవట్టు ఈ కాయస్థుల చేతిలోనే అంబదేవుని చేతిలోనే రుద్రమదేవి యుద్ధంలో మరణించడం జరుగుతుంది. వాళ్ళ నాయకర ఆ విషయాన్ని గురించి మనం కాకతీయులను చర్చించినాం. తర్వాత ఇందులూరు వంశస్థులు ఉంటారు. ఇందులూరు వంశస్థులకి రుద్రమదేవి తన భర్తను తెచ్చుకుంటుంది వీరభద్రను. సో ఇది మనం జస్ట్ వీళ్ళ సామంత రాజులు ఎవరని తెలుసుకున్నాము. ఎందుకంటే వీటి సామంత రాజులే వేరైపోయి రెండు రాజ్యాలు ఏర్పడ్డారు. ఒకవైపు ఇటు పద్మనాయక ఆబ్లిక్ వెల్మాసు, అదేవిధంగా ఇంకోవైపు రెడ్డిస్ కొండవీటి రెడ్డిస్. సో మనకు వచ్చేస్తే ఈ పద్మనాయక వెల్మాస్ ఫౌండర్గా వచ్చేస్తే డైనెస్టీ మనం చెప్పాం సింగమ నాయకుడు. ఇతను 1325 to 1361 సుమారు ఒక 36 ఇయర్స్ ఇతను తన సామ్రాజ్యాన్ని రాచకొండ రాజధాని ఒరిజినల్గా మిర్యాలగూడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఆమనగల్లో ఉంటారు. మిర్యాలగూడ ఆమనగల్లో వీళ్ళు తన సామ్రాజ్యం స్థాపించుకుని తర్వాత మధ్యయుగంలో దుర్గాలు చాలా సురక్షితమైంది. యుద్ధం చేయాలంటే తనను తాను రక్షించుకోవాలంటే దుర్గాలు అవసరం కాబట్టి ఆ దుర్గాల కొరకు మళ్ళీ ఇక్కడ రాచకొండకు రావడం జరుగుతుంది. సో ఇతను అయితే వంశానికి మూల పురుషుడు వచ్చేసి చెవిరెడ్డి అంటారు. ఇతను బేతాల నాయుడు అంటారు. సరే వంశాలు ఇలా వంశావళి తీసుకున్నప్పుడు ఎవరు మూల పురుషుడు అనే విషయానికి వస్తే మనకు చెవిరెడ్డి కనిపిస్తాడు. బట్ మొట్టమొదటి మనకు డైనెస్టీలో ఫస్ట్ సింగమ నాయకుడు ఇతను ప్రతాపరుద్ర 2 దగ్గర ఆర్మీ నాయంకర్గా పనిచేస్తాడు. నాయంకర్ ఆ సిస్టమ్ గురించి మనం ఇంతకుముందు చర్చించి చెప్పాను జరిగింది. తర్వాత ఇతను మొట్టమొదటి ఇండిపెండెంట్ రూలరు. ఆమనగల్ క్యాపిటల్, ఆమనగల్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి మిర్యాలగూడ ప్రాంతం. తర్వాత ఇతను కంచి మీద దండయాత్ర చేసినప్పుడు కానీ, కంపల్లి మీద దండయాత్ర చేసినప్పుడు కానీ, తర్వాత ఢిల్లీ సుల్తాన్తో లాస్ట్ బ్యాటిల్ ప్రతాపరుద్ర 2 ఏదైతే చేస్తాడో దాంట్లో ఇతను సైన్యాధ్యక్షుడిగా పనిచేయడం జరుగుతుంది. తర్వాత ఇతను కాకతీయ సామ్రాజ్యాన్ని ముస్లింస్ తన ఢిల్లీ సుల్తాన్లు కలుపుకున్నప్పుడు యాంటీ ముస్లిం మూమెంట్లో ఇతను పార్టిసిపేట్ కావడం కూడా జరుగుతుంది. సో మీకు తెలిసి ఉండాలి ఇక్కడ కాకతీయ సామ్రాజ్యం ఇక్కడ లీనమైపోయిన తర్వాత ఢిల్లీ సుల్తాన్లు 1323 ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి విద్యారణ్యుడు తుంగభద్ర నదీ తీరాన హరిహర రాయలు బుక్కరాయల చేత విజయనగర సామ్రాజ్య స్థాపన అనేది చేయించడం జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ యాంటీ ఇస్లామిక్ మూమెంట్లో జరిగినటువంటి ఇష్యూ అది. ఇతడు తన సామ్రాజ్యాన్ని చాలా వరకు విస్తరిస్తాడు. ఇతని కింగ్డాన్ని వెలుమా కింగ్డమ్ అని అన్నాము. ఇది ఎక్స్టెండెడ్ కింగ్డమ్. ఈయన అంతర్వేది అంటే గోదావరి అంతర్వేది ప్రాంతానికి, అదేవిధంగా ఏలేశ్వరానికి కూడా ఈయన తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతాడు. ఇతను సోమకులాస్తోటి ఎక్కువగా పోరాడడం జరుగుతుంది. తర్వాత జల్లిపల్లి అంటే మనకి ఇప్పుడున్న ఓర్గల్లి ప్రాంతమే. సో అతను కూడా వాళ్ళతో కూడా యుద్ధాలు చేయడం జరుగుతుంది. తర్వాత మగధాల రాజుతో కూడా ఇతను యుద్ధాలు చేస్తాడు. అయితే ఇతను సోమకులాస్తో యుద్ధం చేస్తాడు కాబట్టి సోమకులాసు వీళ్ళ మీద కక్ష పెంచుకొని ఇతన్ని చంపించడం జరుగుతుంది. సో ఆ విధంగా మొట్టమొదటి నాయకుడైనటువంటి మన సింగమ నాయకుడు సోమకుల చేతుల్లో చంపబడడం జరుగుతూ ఉంది. సో ఇది సోమకులాసు. అప్పుడు ఉన్నటువంటి మధ్యయుగంలో ఉన్నటువంటి ఇవన్నీ మామూలే. నెక్స్ట్ అన్నపోత నాయుడు ఒకటి. సో ఈ అన్నపోత నాయుడు సామ్రాజ్యాన్ని చాలా వరకు విస్తరించినటువంటి వ్యక్తి. ఇతను తన తండ్రిని చంపినటువంటి సోమకులాసు మీద ప్రతీకారం తీసుకోవాలనే ఉద్దేశంతో జల్లిపల్లి మీద, జల్లిపల్లి అంటే నథింగ్ బట్ ఇంత ముందు చెప్పాను ఊరుగల్లి. సో అక్కడ వాళ్ళ మీద తన సోదరుడైనటువంటి మాధవ నాయకుడితో యుద్ధం చేసేసి వాళ్ళను చంపడం జరుగుతుంది. సో ఇతనికి సోమకుల పరశురామ. పరశురామ అంటే మనము తెలుసు దశావతారాల్లో ఒక అవతారం. పరశురాముడు తన తండ్రిని చంపినటువంటి క్షత్రియుల్ని నిర్మూలించాలంటూ గుడ్డలు పట్టుకుని తన క్షత్రియ వంశాన్నంతా కూడా నిర్మూలించడం జరుగుతుంది. దో పరశురామ ఇజ్ ఎ బ్రాహ్మణ్. సో దట్స్ ఆల్ దశావతారాల్లో ఒక భాగం. సో ఇతనికి సోమకుల పరశురామ అనేటువంటి ఒక బిరుదు కూడా ఉండడం జరుగుతుంది. ఇతను తన క్యాపిటల్ సిటీని రాచకొండను నిర్మించుకొని
ఆమనుగల్ నుంచి రాచకొండకు రాజధానిని మార్చడం జరుగుతుంది. రాచకొండ అంటే పదం మీకు ఇప్పుడు తెలిసి ఉంటుంది, రాచకొండ పోలీసు కమిషనరేట్ అని. మన హైదరాబాద్ చుట్టూ మూడు కమిషనరేట్స్ ఉన్నాయి, ఒకటి హైదరాబాద్ కమిషనరేట్, ఒకటి సైబరాబాద్, ఇంకోటి రాచకొండ. సో ఈ రాచకొండ మనకు పెద్ద దూరంలో లేదు, హైదరాబాద్ నుంచి కనీసం 40-50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఇక్కడ ఒక ఫిలిం సిటీ కూడా కట్టాలని చెప్పేసి ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఒక మిజైల్ సెంటర్ కూడా రావాలని ప్రపోజల్ కూడా వచ్చింది. నేను అప్పుడు కలెక్టర్ నల్గొండగా ఉన్నట్టు తర్వాత అవన్నీ పక్కన పడ్డాయి. సో రాచకొండలో ఈరోజు కూడా కోట ఉంది యాజ్ ఇట్ ఈజ్గా, కాకపోతే అంత శిథిలావస్థలో ఉన్నాయి. సో ఇక్కడ రాచకొండ ఇతను అనపోతా నాయుడు నిర్మిస్తాడు. ఇతను పీరియడ్లోనే రెడ్డిస్కు ఈ పద్మనాయకస్కు ఇద్దరి మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయిలో చేరుతాయి. సో యాక్చువల్గా ఈ వెలుమాస్ అంటే ఇక్కడ మనం పద్మనాయకస్ రేచర్ల పద్మనాయకస్ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది హిస్టారియన్స్, పర్టికులర్లీ బ్రిటిష్ హిస్టారియన్స్ ఈ రేచర్ల పద్మనాయకస్ వెలుమాస్ ఒకటి కాదని చెప్పేసి వీళ్ళు వేరు వేరే అని చెప్పేసి వాదించినటువంటి వాళ్ళు. ఎందుకంటే భీమ పురాణంలో వీళ్ళు రెండు వేరు వేరు వర్గాలుగా చెప్పడం జరిగింది. బట్ ఇండియన్ హిస్టారియన్స్ చాలా ఎవరు కూడా దాన్ని అంగీకరించడం లేదు. సో అందుకనే ఇక్కడ మనం వెల్మాస్ ఆబ్లిక్ రేచర్ల పద్మనాయకస్ అని మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ ఈ పీరియడ్లోనే ఇక్కడ రెడ్డిస్కు వెల్మాస్కు మధ్య విభేదాలు ఎక్కువైతే, ఎందుకంటే ఇరువైపులా ఇద్దరు కూడా రాజ్యాన్ని విస్తరింపజేయాలనుకుంటారు. సో అప్పుడు మన ఇతను అనపోతానాయుడు ధరణి కోటపై దాడి చేస్తాడు. ధరణి కోట అంటే నథింగ్ బట్ కొండవీటు, కొండవీడు అంటే గుంటూరు. సో అక్కడ దాడి చేసి అక్కడ అనవేమారెడ్డి అనేటువంటి రాజు ఉంటాడు, అతన్ని ఓడించడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ వీరు ఇద్దరు యుద్ధాల్లో లాస్ట్కు కొండవీటి సామ్రాజ్యం అనేది అంతరించిపోతుంది. రాచకొండ వెల్మాస్ చేతిలో కొండవీటి సామ్రాజ్యం కంప్లీట్గా స్మాష్ అయిపోతుంది. అంటే దీని తర్వాత కూడా రాజులు వస్తారు, బట్ తర్వాత వచ్చిన రాజులు మళ్ళీ రెడ్డి రాజులతో యుద్ధం జరిగి వాళ్ళందరినీ ఓడించడం జరుగుతుంది. యాక్చువల్గా శ్రీనాథుడు కవి అతను పెద్దకోటి వేమారెడ్డి దగ్గర కవి, ఆస్థాన కవి రెడ్డి రాజుల దగ్గర, అతను వీళ్ళిద్దరి మధ్య సంధి కుదుర్చాలని చాలా ప్రయత్నం చేస్తాడు, బట్ కుదరదు. సో అది మనం మళ్ళీ చదువుకుందాం. ఇక్కడ ధరణి కోట పైన దాడి చేసేసి ఆ కొండవీటి అనవేమారెడ్డిని ఓడించడం జరుగుతుంది. అదేవిధంగా ముసునూరి కాపానాయకుడు అనేట అతను ఊరుగల్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఎందుకంటే సుల్తానేట్స్ ఢిల్లీలో వీక్ అయిపోయిన తర్వాత ఈ ఎవరైతే నాయంకారాస్ ఉంటారో ఈ నాయంకారాస్ అంతా ఇండిపెండెన్స్ ప్రకటించుకుంటారు. అప్పుడు ఈ ముసునూరి వంశస్థులకు సంబంధించిన కాపాయ నాయకుడు పరిపాలిస్తూ ఉంటాడు ఓరుగల్ను. సో అతన్ని భీమవరం అంటే ఇప్పుడున్న భీమవరం, వరంగల్ పక్కన భీమవరం ఉంటుంది, అసన్పర్తి భీమవరం. సో అక్కడ జరిగినటువంటి వార్ 1368లో ముసునూరి కాపాయ నాయకుడిని ఈ తను అనపోతా నాయుడు వధించడం జరుగుతుంది యుద్ధంలో. ఆ తర్వాత ఓరుగల్లును, భువనగిరిని, శృంగవరం అంటే శనిగరం, వీటన్నిటిని కూడా ఇతను ఆక్యుపై చేసుకుంటాడు. ఐనవోలు టెంపుల్ని విజిట్ చేసి అక్కడ ఐనవోలు శిలాశాసనాన్ని ఇతను ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇతనికి సోమకుల పరశురామ బిరుదు ఉంటుందని చెప్పడం జరిగింది. ఆంధ్రాధీశ్వర, జగ్గన్నప్పకొండ, త్రిభువన రాయ ఎట్సెట్రా అనేటువంటి బిరుదులు ఉంటాయి. ఇతను బహుమనిస్తోటి సాన్నిహిత్యంతో ఉంటాడు, ఎందుకంటే బహుమని సామ్రాజ్యం విస్తరిస్తూ ఉంటుంది గుల్బర్గా కేంద్రంగా. సో బీదర్ ఆర్ గుల్బర్గా ఈ రెండిట్లో రెండు రాజధానులు ఉంటాయి. సో ఇక్కడ బహుమని సామ్రాజ్యం విస్తరిస్తూ ఉంటుంది కాబట్టి ఈయన వాళ్ళతో స్నేహంగా ఉంటారు. మొదటి నుంచి ఈ రాచకొండ రాజులు బహుమనీస్తో ఫ్రెండ్షిప్గా ఉంటారు. ఎప్పుడైతే బహుమనీసు కొండవీటి రెడ్డిల వైపు వెళ్తారో అప్పుడు వీళ్ళు కొండవీటి రెడ్డిల వంశాన్ని నాశనం చేస్తారు, వీళ్ళు విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళిపోతారు. సో ఆ విధంగా పవర్ మా ఈక్వేషన్స్ ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇతను కళింగ సింహాచల శాసనం ప్రకారం కళింగాను కూడా అటాక్ చేసిందని చెప్పేసి తెలుస్తూ ఉంది 1356 కానీ 1358. బట్ అనపోతా నాయుడు పీరియడ్లో సామ్రాజ్యం చాలా వరకు విస్తరించింది, చాలా యుద్ధాలలో ఇతను గెలిచినాడు.
చాలా బిరుదులతో సంపాదించడం జరిగింది. నెక్స్ట్ ఈయన శ్రీశైలం దగ్గర ఒక ఉత్తర ద్వారానికి ఒక మండపాన్ని నిర్మిస్తాడు. తర్వాత చాలా శైవ టెంపుల్స్ ను కడతారు. రాచకొండలు రాజులు మొట్టమొదటి శైవైట్స్ ఉంటారు, కానీ చివరికి వచ్చేసే వరకు వైష్ణవ కల్చర్ కు మారిపోతారు, వైష్ణవైట్స్ అయిపోతారు. సో ఇతను బ్రదర్ మాదానాయుడు. ఇతనితో అతను ఓర్గల్ మీద యుద్ధం చేస్తాడు, కాపాయన ముసునూరి కాపాయనాయుడుతో. కాబట్టి బ్రదర్ కు దేవరకొండ కోట ఇచ్చి పరిపాలించుకోమని చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ పద్మనాయకాసు రెండు వర్గాలుగా జరిగిపోతారు, దేవరకొండ, అదే విధంగా ఫస్ట్ రాచకొండ, తర్వాత దేవరకొండ. ఇతని రాజు వచ్చి తిప్పరాజు. ఇతని తర్వాత వచ్చినటువంటి అతను రాజు కుమార సింగమ నాయుడు. అంటే మొదట ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు సింగమ నాయుడు, ఆ తర్వాత రెండవ సింగమ నాయుడు ఇప్పుడు రావడం జరిగింది, కుమార సింగమ నాయుడు. ఇతను దాదాపు ఒక 16 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఇతను కూడా గొప్ప యోధుడు, తర్వాత విద్వాంసుడు. సో ఇతను చాలా పుస్తకాలు కూడా రాశాడు, కుమార సింగమ నాయుడు. ఇతనికి సర్వజ్ఞ సింగమ భూపాలుడు అనేటువంటి బిరుదులు కూడా ఉన్నాయి. ఇతని ఆస్థాన కవి విశ్వేశ్వరుడు. సో ఈ విశ్వేశ్వరుడే ఇతను కళ్యాణ దుర్గం మీద ఎట్లా అటాక్ చేసిండు అనేటువంటి విషయాన్ని చమత్కార చంద్రిక అనేటువంటి పుస్తకంలో తెలియజేయడం జరుగుతుంది. సో ఇందులో బహుమనీసు వీళ్ళకు సహాయ సహకారం అందిస్తారు. ఎవరికి? కుమార సింగం నాయుడికి బహుమని రాజుల సహాయ సహకారాలతో. కళ్యాణ దుర్గం అంటే మన అనంతపూర్ అటు సైడ్ ఆ వైపు. సో అక్కడ వాళ్ళపైన యుద్ధం చేసి వాళ్ళని ఓడిస్తాడు బహుమని సుల్తాన్లతోటి. సో ఆ విషయాన్ని ఈయన ఆస్థానగా విశ్వేశ్వరుడు మనకు చమత్కార చంద్రిక అనేటువంటి ఒక పుస్తకంలో వర్ణించడం జరుగుతుంది. సో మనం చూసినట్టయితే మొదట సింగమ నాయుడు, తర్వాత అనపోతా నాయుడు, తర్వాత కుమార సింగమ నాయుడు. ఈ విధంగా ఇప్పటి వరకు 3 రాజులు మనం చూసినాం. నెక్స్ట్ ఇతని పీరియడ్లో మనం చూసినట్టయితే విజయనగర కింగ్డంతో యుద్ధాలు మొదలవుతాయి. నీకు చెప్పి ఇంతకుముందు నేను స్టార్టింగ్లో చెప్పిన 1336లో విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర నది ఒడ్డున విద్యారణ్య మహర్షి ప్రోత్సాహంతో హరిహర రాయలు, బుక్కరాయలు అనేటువంటి వాళ్ళు స్థాపించడం జరుగుతుంది. విజయనగర సామ్రాజ్యంలో అనేకమైనటువంటి వంశాలు మారుతూ ఉంటాయి. సో కృష్ణదేవరాయలు వచ్చేసే వరకు తులువ వంశము, అంతకుముందు సాలువ వంశం ఉంటుంది, అంతకుముందు స్థాపించిన వంశం వేరే ఉంటుంది. సో అది మనకి ఇండియన్ హిస్టరీలో పార్ట్లో మనం చదువుకుంటాం, తెలంగాణ హిస్టరీలో రాదు. మనకి తెలంగాణ హిస్టరీలో ఉన్నంత వరకు ఏంటంటే ఈ రాచకొండ రాజులకు విజయనగర రాజులకు మధ్య జరిగినటువంటి యుద్ధాల మాత్రమే మనం ఇక్కడ చూస్తాము. సో ఇక్కడ జరిగినటువంటి గొప్ప యుద్ధం ఏంటంటే కొత్తకోట వార్. సో ఈ కొత్తకోట ప్రాంతం అంటే మనకి ఇప్పుడు వనపర్తి దగ్గర ఉన్న ఏరియా. సో అక్కడ విజయనగర రాజులైనటువంటి సాల్వరాయుడు విజయనగర సైన్యాలకు సైన్యాధ్యక్షుడు. అతనికి మన సింగమనాయుడు 2కు మధ్య యుద్ధం జరుగుతుంది. సో అందులో ఇతను సాల్వరాయుడిని వధించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇతను పెద్ద విరిగి అనేటువంటి దేవరకొండ రాజు సహాయంతో కళింగను సింహాచలం, కళింగ పైన కూడా అటాక్ చేసినట్టు సింహాచలం ఇన్స్క్రిప్షన్ మనకు తెలియజేస్తుంది ఇతని పీరియడ్లో కూడా. తర్వాత వచ్చినటువంటి విజయనగర రాజులు ప్రతీకారం తీసుకోవాలనే ఉద్దేశంతో హరిహరాసన్ బుక్క అటాక్స్ ఆన్ ఊర్గల్ పైన మళ్ళీ విజయనగర సామ్రాజ్య రాజులు బుక్కరాయిలు వచ్చేసి ఆయన అటాక్ చేస్తాడు, పానుగల్లును ఆక్యుపై చేసుకుంటాడు. ఆ తర్వాత ఇతను సింగమట్టు చనిపోవడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ ఇన్ రాచకొండ ఎంపైర్లో ఈ సింగమట్టు. ఈ పానగల్లు అనేది నథింగ్ బట్ నల్గొండ. సో ఈ పానగల్లు అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ మిడివల్ ఇండియా, పర్టికులర్లీ దేవరకొండ అంటే ఈ రాచకొండ రాజులు ఉన్న కాలంలో పానగల్లు అనేది పడినది. 3 రాజుల మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ఒకవైపు అటు కొండవీటి రాజు రెడ్డి రాజులు వస్తారు, ఇంకోవైపు విజయనగర సామ్రాజ్యం వస్తారు, ఇంకోవైపు వీళ్ళు. సో ఈ పానగల్లు కోట వరకు చాలా ఇక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సో ఈ తర్వాత కాలంలో ఈ పానగల్లు ఓడిపోయినటువంటి బాధతో ఈ సింగమట్టు చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇతను కొద్దిగా స్వయన కవి కాబట్టి ఇతనికి కళ్యాణ భూపతి, సర్వజ్ఞ చూడమని
చేత బిరుదులు ఉంటాయి. ఇతను కొన్ని పుస్తకాలు రాశాడు, రసవర్ణ సుధాకరం అని, సంగీత సుధాకరం అని, రత్న పంచాలిక అని. ఈ మూడు పుస్తకాలు రాస్తాడు. రత్న పంచాలిక రాసినప్పుడు తన కలం పేరు వచ్చేసి కువా లయలి అని పేరు పెట్టుకుంటాడు. సో ఈ విధంగా బుక్ ఈ సెకండ్ సింగన చాలా ఇంపార్టెంట్ కింగ్ ఇన్ దిస్ రాచకొండ కింగ్డమ్. సాధారణంగా రాచకొండ రాజుల గురించి మనం హిస్టరీ పుస్తకాల్లో కూడా చాలా తక్కువ చదువుకుంటాం, బట్ హిస్టరీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నటువంటి సబ్జెక్టు, డైనమిక్ సబ్జెక్టు. మనకు కొత్త కొత్త ఆధారాలు లభించిన కొద్ది మనం కొత్త కొత్త చాప్టర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో రాచకొండ రాజుల గురించి మనకు చాలా తక్కువగా హిస్టరీలో చదువుకున్నాం, కానీ ఇప్పుడు ఉన్నటువంటి మెటీరియల్ ఆధారంగా వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కింగ్స్ ఆఫ్ ది తెలంగాణ ఏరియా. తెలంగాణ ఏరియాను మొత్తంగా పరిపాలించడం జరిగింది. తర్వాత వీళ్ళ పీరియడ్లో కూడా మంచి మంచి కవులు ఉద్భవించడం జరిగింది. ముఖ్యంగా తిక్కన సోమయాజి వీరి పీరియడ్లో అటువంటి కవి. సో వాళ్ళ కవులు వాళ్ళ కళాపోషణ గురించి తర్వాత చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేస్తే ఇతని ఆస్థాన కవి వచ్చే విశ్వేశ్వరుడు అని చెప్పినాం. ఇతను చమత్కార గ్రంథిక అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. తర్వాత ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి బొమ్మకంటి అపయమాత్రుడు అమరకోశం పైన వ్యాఖ్యానం రాస్తాడు. అమరకోశం అనేది సాంస్క్రిట్ పుస్తకం, అది సాంస్క్రిట్లో రాసిన పుస్తకం. దాని కామెంటరీ రాస్తాడు ఎవరు, ఈ బొమ్మకంటి అపయమాత్రుడు. అదేవిధంగా సాకల్య అయ్యలాచార్యుడు అనేటువంటి వీళ్ళ ఆస్థానంలో ఉన్నటువంటి ఇంకొక కవి భాస్కర రామాయణం అని రాస్తాడు. తర్వాత శాకల్య మల్లభట్టు అని ఇంకొక కవి ఉంటాడు, అతను నిరోస్థ రామాయణము. చతుర్భుష ఇతనికి చతుర్భాషా పితామహుడు అనేటువంటి బిరుదు కూడా ఉంటుంది శాకల్య మల్లభట్టు. మళ్ళా ఒక్కొక్కరు ఏమేమి పుస్తకాలు రాసినది లాస్ట్లో నేను టైటిల్లో పెట్టాను, బట్ ఇదైతే ఉంది. తర్వాత వేదాంత దేశికుడు అని ఇంకొక పోయిట్ ఉంటాడు కవి, ఇతను రహస్య సందేశం అని రాయడం జరుగుతుంది. ఇతని సన్నే వేదాంత దేశకుని సన్ని వరదాచార్య శాకల్య మల్లభట్టును వాగ్యుద్ధంలో ఓడించడం జరుగుతుంది. సో ఆ కాలంలో వాగ్యుద్ధాలు జరగడం అనేది కామన్. ఈ పుస్తకాలన్నీ కూడా సాంస్క్రిట్లో ఉన్నాయి. తర్వాత శ్రీనాథ కూడా పోయెట్ విజిట్స్ ఇస్ కింగ్డమ్ అనేది కూడా ఉంది మనకి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకు అనపోతనాయుడు. ఈ అనపోతనాయుడు మనం ఒకటి చూసినాం, ఫస్ట్ సింగమనాయుడు, అనపోతనాయుడు, సింగమనాయుడు టూ, మళ్ళీ అనపోతనాయుడు టూ. సో ఇతను కుమారసింగమ నాయుడు కొడుకు. తర్వాత వెలుగోటి వంశావళి అని ఉంటుంది, వెలుగోటి వారి వంశావళి. దాంట్లో ఇతని యొక్క యుద్ధాల గురించి, ఇతని యొక్క జయించినటువంటి ప్రాంతాల గురించి వివరంగా తెలియజేయడం జరుగుతుంది. సో ఇతను ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, విజయనరస రాజు మళ్ళీ బుక్కరాయ వచ్చేసి ఇక్కడ వీళ్ళ పానగల్ కోటను ఆక్యుపై చేసుకున్నాడని. ఇతను తిరిగి మళ్ళీ ఆ పానగల్ కోటను మళ్ళీ జయించడం జరుగుతుంది విజయనరస రాజులతో పోరాడి. ఇతను కర్నూలు పైన కూడా దండయాత్ర చేసి నంబెడ వంశస్థులు అనేటువంటి వాళ్ళను సమూలంగా నిర్మూలిస్తాడు. వీళ్ళ యుద్ధ తంత్రాలు ఎట్లుంటాయి, యుద్ధంలో ఎంత క్రూరంగా అమానుషంగా వీళ్ళు ప్రవర్తిస్తారనేది మనం లాస్ట్లో తెలుసుకుందాం. ఎంత ఘోరంగా ఉంటుంది అనేది మనం తర్వాత తెలుసు. అందుకే ఇక్కడ ఓన్లీ వంశం డైనెస్టీ అనే దాన్ని నిర్మూలించడం రాష్ట్రం. తర్వాత ఇతను కొండవీటి రాజైనటువంటి పెద్ద కోమటి భీమారెడ్డిని ఓడించడం జరుగుతుంది. ఈ పెద్దకోటి భీమారెడ్డి తర్వాత ఈయన పీరియడ్లో ఇక్కడ బహుమనిస్తో, ఇప్పటి వరకు వీళ్ళు బహుమనిస్తో కలిసిమెలిసి ఉంటారు, కానీ ఇక్కడ వచ్చేసేవరకు బహుమనిస్తో వీళ్ళ వార్ అనేది స్టార్ట్ అవుతాయి, అంటే క్లాషెస్ స్టార్ట్ అవుతాయి బహుమనిస్తో. సో బహుమనిస్తో వీళ్ళకు క్లాష్ జరుగుతుంది. రెడ్డి కింగ్డమ్ కొండవీడు అండ్ రాజు, ఇక్కడ రెడ్డి కింగ్డమ్ ఒరిజినల్గా ఉంది ఒకటే ఒకటి కొండవీడు, అది రెండు వర్గాలుగా చీలిపోతారు, ఒకటి కొండవీడు ఇంకోటి రాజమహేంద్రవరం. సో ఇక్కడ బహుమనీస్ అందరూ వచ్చేసి కూడా కొండవీటి రెడ్డికి సపోర్ట్ చేస్తారు. ఇప్పటి వరకు బహుమనీసు రాచకొండ రాజులతో ఉన్నారు, బట్ ఎప్పుడైతే బహుమనీసు కొండవీటి రెడ్డిస్కు సపోర్ట్ చేసి ఈ కొండవీటి రెడ్డిస్కు సపోర్ట్గా ఫిరోజ్ షా
రాజమహేంద్రవరం పైన అటాక్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు వీళ్ళు విజయనగర సామ్రాజ్యం వైపు వెళ్ళడం జరుగుతుంది. బట్ కుండవేటి రెడ్డిసు వీళ్ళు రాజమహేంద్రి వద్ద ఫిరోజ్ షాన్ ఓడించడం కూడా జరుగుతుంది. సో దిస్ ఇస్ ఆల్ ఇక్కడ విజయనగర సామ్రాజ్యులు మళ్ళీ ఇక్కడ రాజమహేంద్రవరం వాళ్ళకు సపోర్ట్ ఇస్తారు. రాజమహేంద్రవరం వాళ్ళకు విజయనగర సామ్రాజ్యం ప్లస్ రాచకొండ వాళ్ళ సపోర్ట్తో ఇతను ఫిరోజ్ షాను ఓడించడం జరుగుతుంది, బహుమని కింగ్డమ్స్. తర్వాత ఫిరోజ్ షా దీనికి ప్రతీకారంగా మళ్ళీ పానగాళ్ళ మీద దండయాత్ర చేస్తారు. పానగాళ్ళ మీద దండయాత్ర చేసేసి పానగాళ్ళను తీసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు విజయనగర సామ్రాజ్యం వీళ్ళ మధ్య కూడా మళ్ళీ అలయన్స్ అంటే ఒక మైత్రి అనేది కుదరడం జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళ రెడ్డి రాజులు మళ్ళీ ఇక్కడ దేవరకొండ రూలరు పిన్న వేదనాయుడు ఉంటాడు. ఈ పినవేదనాయుడు అందుకు కోపంగా మళ్ళీ ఈ రెడ్డి రాజుల మీద అటాక్ చేసి ధరణి కోటలో అప్పుడున్నటువంటి కోమటి రెడ్డిని ఓడించడం జరుగుతుంది. కోట కిల్స్ మాచారెడ్డి బ్రదర్ ఆఫ్ పెద్ద కోమటి. ఇన్ రిటాలియేషన్ పెద్ద కోమటి కిల్స్ పెన్నవేదనాయుడు. సో ఇక్కడ ఇతను దేవరకొండ టూ అంటే ఇప్పుడు మనం ఇంతవరకు రాచకొండ గురించి ఏదైనా ఇప్పుడు దేవరకొండ వీళ్ళ బ్రదరే. ఈ దేవరకొండ అంటే బ్రదర్ వంశస్థులు. అతను పినవేదనాయుడు వెళ్ళేసి ధరణి కోట పైన దాడి చేసేసి మచ్చారెడ్డి అనేటువంటి వ్యక్తిని అక్కడ ఉన్న రూలర్ను చంపడం జరుగుతుంది. దానికి ప్రతీకారంగా పెద్ద కోమటి మళ్ళీ దండయాత్ర చేసి పినవేదనాయుడిని చంపడం జరుగుతుంది. సో ఇది ఒకరిని ఒకరు చంపుకోవడం అనేది ఆ కాలంలో నడుస్తూ ఉంటుంది. అందుకు ఇతను అన్నపోతనాయుడు టూ కొండవీడిని అటాక్ చేసి కోమటి రెడ్డి మన ఏదైతే ఉందో కోమటి పెద్ద కోమటి రెడ్డిని ఓడించడం జరుగుతుంది. తర్వాత కొండవీటి కింగడాన్ని కంప్లీట్గా అంతర్ధానం చేయడం జరుగుతుంది. సో దేర్ ఎండ్స్ ద కొండవీడు. టైటిల్ ఇతనికి కుమార అన్నపోత నాయుడు అనేటువంటి బిరుదు ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళు అటు రెడ్డి రాజులు ఇటు బహుమని సుల్తాన్లు ఇటు విజయనగర రాజులు అందరితో యుద్ధాలు చేసుకుంటారు. ఒకసారి వీళ్ళు మిత్రులు ఉంటారు, ఇంకోసారి ఇంకో వాళ్ళు మిత్రులు ఉంటారు. సో అల్టిమేట్గా అందరూ చనిపోవడం ఓడిపోవడం జరుగుతుంది. సో దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ రావు మాధవ నాయుడు ఇతను బ్రదర్ ఆఫ్ పోతా నాయుడు టూ. ఇతను ఇది దేవరకొండకు సంబంధించింది. ఈ మాధవ నాయుడు దేవరకొండలో ఉంటాడు. ఇతను బహుమనిస్తో యుద్ధాలు జరగడం వల్ల రాచకొండ సామ్రాజ్యం వీక్ అయిపోతుంది. తర్వాత దేవరాయ టూ అండ్ అహ్మద్ షా 1424 వాళ్ళలో వీళ్ళు ఇక్కడ దేవరాయ టూ అంటే విజయనగర ఎంపైర్, అహ్మద్ షా అంటే బహుమని సుల్తాన్. సో ఇందులో వీళ్ళు విజయనగరానికి అనుకూలంగా వీళ్ళు ఉంటారు. కానీ బహుమని కింగ్డర్ అజయం ఖాన్ వచ్చేసి ఓరుగల్ను అటాక్ చేసేస్తాడు. తర్వాత వీళ్ళు బహుమనిస్తో సంధి కుదుర్చుకోవడం జరుగుతుంది. సో ఇది ఈ రావు మాధవ నాయుడు భార్య వైష్ణవ మతాన్ని పాటిస్తుంది. ఈమె నాగాంబిక. ఈమె నాగసముద్రం అనేటువంటి ట్యాంక్ కొట్టి రాచకొండ నిర్మిస్తుంది. ఇవన్నీ ఇక్కడ మనము సింగం నాయుడు 3 1437 మనము లాస్ట్ రాచకొండ స్లైడ్ చదవాల్సింది, అది మధ్యలో వచ్చింది స్లైడ్. ఓకే, ఇతను సింగం నాయుడు 3 అనేటువంటి ఇతను లాస్ట్ రూలర్. ఇతను 1432 1475 పరిపాలిస్తాడు. లాంగెస్ట్ పీరియడ్ ఇతనిదే, సుమారు 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఇతను అన్నపోత నాయుడు రెండవ అన్నపోత నాయుని కుమారు. సింగమనాయుడు 3 ఇది మనం మొదలు చూసినాం. సింగనాయుడు 1, సింగమనాయుడు 2, సింగమనాయుడు 3, అన్నపోత నాయుడు 1, అన్నపోత నాయుడు 2. సో ఇక్కడ వచ్చేస్తే ఇతను లాస్ట్ అండ్ లాంగెస్ట్ రూలరు. మళ్ళీ ఊరుగల్లును ఇతను జయించడం జరుగుతుంది వీళ్ళ బహుమని సుల్తాన్స్ నుంచి. తర్వాత రామగిరి ఫోర్ట్. రామగిరి ఫోర్ట్ అంటే కరీంనగర్ పక్కన ఉండేటువంటి ఫోర్టు, దాన్ని కూడా ఇతను జయించడం జరుగుతుంది. సో మళ్ళీ ఆ ఓటమిని భరించలేక బహుమని సుల్తాన్ అహ్మద్ షా 1433 సంజన్ ఖాన్ను పంపిస్తాడు. ఇతను అవి వచ్చేసి ఇక్కడ భువనగిరి ప్రాంతాన్ని జయించితే భువనగిరి రూలర్గా ఇతన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ కాలంలోనే కపిలేశ్వర గజపతి అంటే గజపతులు అంటే ఒరిస్సా,
వీళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి ఈ ప్రాంతాన్ని ఆక్యుపైయాలని ప్రయత్నం చేస్తారు కానీ సాధ్యం కాదు. తర్వాత సుల్తాన్ మహమ్మద్ షా ఇన్ 1475 సుల్తాన్ మహమ్మద్ షా టూ ఈయన కమాండర్ను పంపిస్తాడు నిజాముల్క్ ఇబ్రాహిం అని. అతను వచ్చేసి ఈ సామ్రాజ్యాన్ని జయించడం జరుగుతుంది. సో ఇతను సింగమ త్రీ నిన్న సింగమనాయుడు త్రీ అనే అతను మొత్తం రాజ్యాన్ని కోల్పోయి విజయనగర సామ్రాజ్యంలో తలదాచుకుంటాడు. విజయనగరం సామ్రాజ్యంలో తలదాచుకున్న తర్వాత అక్కడ కంటమ వంశస్థుడైన తమ్మ భూపాల చేతిలో చంపబడతాడు. సో ఆ విధంగా రాచకొండ సామ్రాజ్యం అంతర్ధానం అయిపోతుంది. సో విలన్లో ఏమి సామాజిక పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి సాహిత్య పోషణ వీళ్ళు చేశారా, తర్వాత వీళ్ళ ఆర్కిటెక్చర్ ఏంటి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. సో వీళ్ళ గురించి తెలిసేటువంటి చెప్పే శాసనాలు మనకు నాలుగు శాసనాలు ఉన్నాయి. ముఖ్యమైనది తిరుపతి శాసనము 1475. ఇతను సింగమనాయుడు త్రీ తిరుపతి దేవాలయానికి ఏమి కానుకలు చెల్లించినాడో ఆ విషయాన్ని తిరుపతి ఇన్స్క్రిప్షన్ చెప్తుంది. అట్లానే షాయంపేట మన బోర్గల్ దగ్గర ఉంటుంది, వరంగల్ పక్కన షాయంపేట, తర్వాత బిల్లంకొండ, ఆదిలాబాద్, కంజీవర ఈ మూడు శాసనాలు కూడా వీళ్ళ వంశాన్ని గురించి తెలియజేస్తున్నాయి, వీళ్ళ పరిపాలన గురించి. సో వీళ్ళ కాలంలో ముఖ్యమైనటువంటి పోయిట్స్ వస్తే గౌరవ ఉన్నాడు, బంబెర పోతన ఉన్నాడు, కొరివి గోపరా, తర్వాత శ్రీనాథ డిస్క్రైబ్స్ సింగమ భూపాలు, ఇతన్ని సింగమ భూపాలు అని అంటాడు, థర్డ్ సింగమను. సో ఆ విధంగా ఇతన్ని వర్ణించడం జరుగుతుంది. సరే ఇంతకుముందు మనము అనుకున్నాము. సో ఇక్కడ దేవరకొండకు వచ్చేస్తే మీరు చూసినారు ఎవరైతే అనపోతానాయుడు ఉన్నాడో అతను తన తమ్ముణ్ణి ఓరుగల్ను జయించిన తర్వాత ఇక్కడ దేవరకొండకు రాజుగా అపాయింట్ చేస్తాడు. అతని పేరు మాదానాయకుడు. ఇతను ఒక మాధవాపురం అనేటువంటి ఒక నగరాన్ని ఈ దేవరకొండ దగ్గర నిర్మించడం జరుగుతుంది. తర్వాత ఉమామహేశ్వర టెంపుల్ మీకు తెలుసు, శ్రీశైలం భూకన మొదలు వస్తూ ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్, చాలా అడవిలో ఉంటుంది, దట్టమైన అడవిలో. సంవత్సరంలో ఒక నెలనో రెండు నెలలో మాత్రమే ఉపయోగిస్తారు. సో అది ఉమామహేశ్వర టెంపుల్కు నార్త్ మండపాన్ని ఈయన నిర్మించడం జరుగుతుంది. తర్వాత శివాలయాలను కూడా కడతాడు ఈయన. ఇతని కోర్టు పోయేట వచ్చేసే ఆస్థానగా వచ్చేసి గౌరణ. ఇతను నవనాథ చరితం అనేటువంటి పుస్తకాన్ని రాస్తాడు, లక్ష్మణ దీపిక అనే పుస్తకాన్ని రాస్తాడు, అదేవిధంగా హరిశ్చంద్ర ఉపాఖ్యానం అనేటువంటి పుస్తకాన్ని కూడా ఇతను రాయడం జరుగుతుంది. తర్వాత వచ్చిన రాజులు వచ్చేసి పినవేదగిరి, తర్వాత లింగమనాయుడు, లాస్ట్ లింగమనాయుడు. పినవేదగిరి కూడా యుద్ధంలో పార్టిసిపేట్ అయిపోయి ఇతను చనిపోతాడు. ఇంతకుముందు స్థాయిలో మనం చెప్పడం జరిగింది. వీళ్ళ పరిపాలన చూసుకుంటే వీళ్ళు కాకతీయుల పద్ధతిని వీళ్ళు కూడా పాటించడం జరిగింది. పెద్దగా పరిపాలనలో మార్పు అంటూ ఏం లేదు. సో వీళ్ళ పరిపాలన గురించి హేమాద్రి పండితుడు తన వ్రతఖండ కల్పతరువు అనేటువంటి పుస్తకంలో రాయడం జరిగింది. వ్రతఖండ కల్పతరువు అనేటువంటి పుస్తకంలో హేమాద్రి పండితుడు వీళ్ళ యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. సో వీళ్ళ పరిపాలనలో మంత్రిమండలి ఉండేది. మంత్రిమండలిలో మంత్రులు, సేనాధిపతులు, పురోహితులు, యువరాజులు మొదలైన వాళ్ళు రాజుకు సలహాలు ఇవ్వడానికి ఉండేవాళ్ళు. తర్వాత వీళ్ళు కింగ్డమ్ను రాజ్యాన్ని మనం చూస్తే నాలుగు రకాలుగా వర్గీకరించారు. మొదటిది సీమ, అంటే ఇప్పుడు రాయలసీమ అని అంటాం, బట్ అంటే అట్లా సీమ అనేటువంటిది ఒక ప్రదేశం. సో ఈ సీమను పరిపాలించేవాడు కుమారమాత్యుడు లేదా యువరాజు. సీమ అంటే ఫెయిర్లీ ఒక నాలుగైదు జిల్లాల సమాహారం అని చెప్పుకోవచ్చు. తర్వాత నాయంకరాస్, నాయంకరాస్ అనేది మనం చూసినాం, ఇది కొన్ని గ్రామాల సమూహము. దీనికి ఒక సైన్యాధిపతికి ఇన్ఛార్జ్గా ఉంటాడు, అతనికి సంపూర్ణ అధికారాలు ఆ గ్రామంలో పైన ఉంటాయి. కాకపోతే అతను సైన్యాన్ని మెయింటైన్ చేయాలి, రాజు దగ్గర సామంతుడుగా ఉండాలి, రాజు ఎప్పుడు యుద్ధానికి పిలిస్తే అప్పుడు రావాలి. సో అది నాయంకరాస్ సిస్టమ్. సో నాయంకరాస్ ఉన్నాయి, తర్వాత దుర్గాస్ ఉన్నాయి దానికి అనుబంధంగా. నెక్స్ట్ వచ్చి మండలము. మండలం అంటే నథింగ్ బట్ తాలూకా, కొంత పెద్దది. సో మండలాధీశుడు అనేవారు ఇతన్ని, దుర్గాధిపతి అని కానీ సామంతరాజు అని ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండేవాళ్ళు. నెక్స్ట్ గ్రామం వచ్చేసి బేసిక్ యూనిట్. గ్రామంలో 12 అయ్యగారులు ఉంటే
వీళ్ళు గ్రామాన్ని పరిపాలించేవారు. గ్రామంలో ముఖ్యమైనటువంటి అధికారులు కరణము, తలాది, రెడ్డి. సో కరణమేమో గ్రామ లెక్కలు, ఎవరెవరు ఏమి పంట సాగు చేస్తున్నారు, భూ విస్తీర్ణము, రెవెన్యూ వసూలు, తర్వాత రాజుకు చెల్లించడం గురించి రాస్తూ చూసేవాడు. తలారి ఏమో గ్రామానికి సంబంధించినటువంటి రక్షణ విషయాలు చూసుకునేవాడు. రెడ్డి అనే చూద్దాను గ్రామంలో పెద్ద తగాదాలు అవన్నీ కూడా చూసుకునేవాడు. ఇక్కడ ఫేమస్ దుర్గాస్ వచ్చేసి ఆ కాలంలో రాచకొండ, దేవరకొండ, భువనగిరి, స్తంభగిరి. స్తంభగిరి అంటే స్తంభాద్రి అంటాం మనం, ఖమ్మం, ఇప్పుడున్న ఖమ్మం స్తంభగిరి అది అక్కడ పేరు. తర్వాత అనంతగిరి, అనంతగిరి అంటే మనకి ఇప్పుడు హైదరాబాద్, వికారాబాద్ దగ్గర ఉంటుంది. ఊరుగల్లు, జల్లిపల్లి, ఎట్సెట్రా, ఇవన్నీ ఇంకా చాలా దుర్గాలు ఉన్నాయి, బట్ అన్నింటి అవసరం లేదు. తర్వాత ఈ దుర్గాలలో సాధారణంగా రాజులు ఉండడంతో పాటు లేదా సైన్యాధ్యక్షులు ఉండడం పాటు అక్కడ సైన్యానికి కావలసినటువంటి యుద్ధ పరికరాలన్నీ కూడా, ఆ వెపన్స్ అన్ని కూడా అక్కడే ఉండేటి. తర్వాత అందులో గ్రానరీస్ అంటే మన ధాన్యాగారాలు ఉండేది. సో ఒకవేళ దుర్గాన్ని ఎవరన్నా ముట్టడిస్తే ఆ ముట్టడికి ఇచ్చినంత కాలం వాళ్ళకు ఈ గ్రానరీస్ నుంచే సప్లై ఉండేది. సో సైన్యానికి కానీ రాజుకు కానీ ఎట్లాంటి ఆహార కొరత రాకుండా చూడడానికి గ్రానరీస్ ఉంటాయి. మనం చూసినాం ప్రతాపరుద్ర 2 ఈ గ్రానరీస్ను ఖాళీ చేసి లాస్ట్కు జునా ఖాన్ అలియాస్ మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చినప్పుడు అది లేకపోవడంతో లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో అందుకని గ్రానరీస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. తర్వాత వీళ్ళ న్యాయ పాలన చూస్తే ఇందులో ధర్మాసనాలు అని ఉంటాయి. మనం కూడా ఇప్పటికి కూడా హైకోర్టు, సుప్రీంకోర్టులో ధర్మాసనాలు అని అంటాం. ధర్మాసనాలు ఉండేది. ప్రాడ్యీ వాక్కులు అనేటువంటి న్యాయమూర్తులు తను తీర్పులు చెప్పేవాళ్ళు ఆ కాలంలో. ఈవెన్ కాకతీయుల కాలంలో కూడా ప్రాడ్వీ వాక్కులే ఉన్నారు, సేమ్ పదజాలం వాడారు. ఇక్కడ పనిష్మెంట్స్ మాత్రం చాలా కఠినమైనటువంటి పనిష్మెంట్స్ విధించేవాళ్ళు, శిక్షలు. సో తల తీసేయడం కానీ, తర్వాత శరీరానికి గడ్డి జుట్టి మంట పెట్టి చంపడం కానీ, ఇంకా అతి క్రూరమైనటువంటి అమానుషమైనటువంటి హింసలు ఇక్కడ ఉండేది. వేళ్ళు నరికివేయడము, ఇట్లా రకరకాల శిక్షలు వీళ్ళు వేసేవారు. తర్వాత వీళ్ళ కాలంలో రణం కూడా అనేటువంటి ఒక పద్ధతి ఉందని చెప్పేసి మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు చెప్పడం జరిగింది. రణం కూడా అంటే యుద్ధంలో శత్రువులు ఓడిపోతే ఓడిపోయిన శత్రువుల్ని వాళ్ళ తలం ముండెం వేరు చేసి తలలో భోజనం ఉడికి అన్నం వండేవారు. ఆ తలాన్ని అన్నం వండిన దాన్ని తీసుకెళ్ళి రాత్రిపూట వీళ్ళు క్షుద్ర దేవతలకు ఆహారాన్ని సమర్పించేవాళ్ళు. సరే గ్రామానికి నలువైపులా వెదజల్లేవాళ్ళు. సో ఆ విధంగా చేస్తే ఒక మానవాచిత శక్తులు వాళ్ళని ఆవరించి యుద్ధంలో వాళ్ళు విజయం పొందుతారని చెప్పేసి, సో సైన్య చేతికి దిక్కినటువంటి శత్రు సైన్యాన్ని ఆ విధంగా వీళ్ళు చంపి శుద్రదేవతలకు సమర్పించేవాళ్ళు. సో శుద్ర పూజలు అనేటి చాలా ఎక్కువ. ఈ రణం కూడా అనేటువంటి ఒక అమానుషమైనటువంటి పద్ధతి వీళ్ళ కాలంలో ప్రాచుర్యంలో ఉందని చెప్పేసి మల్లంపల్లి సోమశేఖర శర్మ అనే హిస్టారియన్ చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళ సైన్యంలో అశ్విక దళము, తర్వాత పదాతి దళము ఉండేది. తర్వాత శత్రువులు వస్తూ ఉంటే వాళ్ళ తోవలో వాళ్ళు నీళ్లు తాగేటువంటి కుంటలు, చెరువులు ఉంటే దాంట్లో పాయదని కలిపేసేవాళ్ళు. సో దట్ శత్రువులు అక్కడే చనిపోతారని చెప్పేసి, సో ఆ విధమైనటువంటి పద్ధతులు వీళ్ళు పాటించేవాళ్ళు. తర్వాత వీళ్ళ కాలానికి వచ్చేసే వరకు సామాజిక పరిస్థితుల్లో మనకు చూసినట్టయితే ఇప్పుడు ఒక కొత్త రకమైనటువంటి మతం ఇక్కడ రావడం జరిగింది, ఇస్లామిక్ రిలీజియన్, ముస్లిం మతం. కాబట్టి బ్రాహ్మణులకు అంతకుముందు ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ముస్లిమ్స్ రావడంతో ఒకటి, టెంపుల్స్ అన్నింటిని కూడా వీళ్ళు చాలా వరకు టెంపుల్స్ను ధ్వంసం చేస్తారు. సో మనం అంతకుముందే చూసినాము కాకతీయ సామ్రాజ్యంలో 1000 స్తంభాల గుడిని మాలికాపూర్ వచ్చేసి ధ్వంసం చేసి వెళ్ళాడని. సో ఇక టెంపుల్స్ను కంప్లీట్గా వీళ్ళు అటాక్ చేస్తారు కాబట్టి టెంపుల్స్ లేవు కాబట్టి వీళ్ళ జీవనోపాధి కూడా బ్రాహ్మణ్స్ కోల్పోతారు. సో వాళ్ళ క్యాస్ట్ ఆక్యుపేషన్ వల్ల అది వెళ్ళిపోతుంది. తర్వాత బ్రాహ్మణ్స్లలో కూడా 2 రకాలుగా విడిపోవడం జరుగుతుంది, వైదికాస్ అండ్ నియోగిలు. వైదికలను వైదిక ధర్మాన్ని పాటించే వాళ్ళు, నియోగి అంటే ఆస్థానాలలో ఉద్యోగాలు చేసేవాళ్ళు. కొంతమంది వ్యవసాయం కూడా చేసేవాళ్ళు. శ్రీనాథుడు కూడా వ్యవసాయం చేశాడు, బ్రాహ్మణ్, బొమ్మరపోతున్న బ్రాహ్మణ్ ఆయన కూడా వ్యవసాయం చేశాడు. తర్వాత ఈ కాలంలోనే వైష్ణవ మతం అనేది ఎక్కువ
ప్రాధాన్యత సంతరించుకోవడం జరుగుతుంది. సో శైవ మతం ప్లేస్ లో వైష్ణవ మతానికి ప్రాధాన్యత వస్తుంది. మీరు చూసినారు లాస్ట్ సింహ భూపాలుడు థర్డ్ ఇతను తిరుపతి టెంపుల్ కు దాన ధర్మాలు చేశాడని. సో దాన్ని బట్టి ఏంటంటే అక్కడ శైవానికి తగ్గి వైష్ణవ మతానికి ప్రాధాన్యత వచ్చింది. సో ఈ కాలంలో వైష్ణవం చాలా ప్రామీణ్యంలోకి వస్తుంది. సో మూఢనమ్మకాలు కూడా ఎక్కువ ఇక్కడ. సో మనం ఇప్పటికి చూస్తే భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతి ప్రధానమైన సమస్యలు మూడు. ఒకటి క్యాస్టిజం, రెండోది కరప్షన్, మూడోది సూపర్ స్టిట్యూషన్. సో ఈ సూపర్ స్టిట్యూషన్ మొదటి నుంచి ఈ దేశానికి అంటుకున్నటువంటి ఒక జాడ్యం. నెక్స్ట్ మనం ఆర్థిక వ్యవస్థలో చూస్తే వడ్డీ వ్యాపారస్తులు, మనీ లెండర్స్ ఉండేవాళ్ళు. ఈ మనీ లెండర్స్ వడ్డీ, చక్రవడ్డీ, బారవడ్డీ ఇవన్నీ ఉండేటివి. తర్వాత సమాజంలో ప్రాస్టిట్యూట్స్ అనేది అంటే వాళ్ళు క్వైట్ కామన్ ఇక్కడ, వేశ్యావృత్తి. సో ఆల్ కింగ్డమ్స్ లో ఇంక్లూడింగ్ మనం కాకతీయాసులో కూడా చూసినాం, మాచనదేవి ఆమె ప్రతాపరుద్రుడు వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం, ఆమె నాట్యశాల కట్టి ఇవన్నీ కూడా మనం చూసినాం. ప్రాస్టిట్యూషన్ అనేది ఈ కాలంలో క్వైట్ కామన్. సో ఇక్కడ పోతనమాచ్యుడు కూడా భోగిని దండకం అనేటువంటి పుస్తకాన్ని రాస్తాడు. ఈ భోగిని దండకంలో సింగమ భూపాలుడు 3, అదేవిధంగా ఈ భోగిని భోగినులతో జరిగినటువంటి విషయాల గురించి ఆయన అందులో రాయడం జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ భోగిని దండకం. తర్వాత వీళ్ళ వేషధారణ చూస్తే పంచ, అదేవిధంగా ధోతి మగవాళ్ళు కట్టుకునే వాళ్ళు. ఆడవాళ్ళు అయితే రకరకాల పట్టు చీరలు, తర్వాత కలర్స్ ఉండేది, డైయింగ్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఉమెన్ పొజిషన్కి వచ్చేసరికి మహిళ సంబంధించినటువంటి స్టేటస్ చూసినట్టయితే పొజిషన్ దిగజారిపోతుంది. ఎందుకంటే ముస్లిమ్స్ ఇండియాకి రావడం జరుగుతుంది. వీళ్ళు ముఖ్యంగా ఒకవైపు టెంపుల్స్ని ధ్వంసం చేస్తారు, ఇంకోవైపు మహిళల్ని చెరబడతారు. సో ఆ ఉద్దేశంతో మహిళలకు కొంత పొజిషన్ తగ్గిపోయి వాళ్ళు ఇంటికే కన్ఫైన్ అయిపోతారు, ఇంట్లోనే ఉండిపోవడం జరుగుతుంది. తర్వాత బాల్య వివాహాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా మెల్లమెల్లగా ప్రాక్టీస్లోకి వస్తాయి. సతీ సాగమనం కూడా, ఎందుకంటే భర్త యుద్ధంలో చనిపోతే వీళ్ళు లేడీస్ని తీసుకెళ్తున్నారనే ఉద్దేశంతో లేడీస్ కూడా భర్తలతో సాగమనం చేసేవాళ్ళు. సతీ సాగమనం కూడా ప్రాక్టీస్ రావడం జరిగింది. తర్వాత రాజ కుటుంబాలలో పెళ్లిళ్ళు జరిగినప్పుడు కట్నాలు కానుకలు ఇచ్చుకునే వాళ్ళు పెద్దగా. సో ఆ విధంగా డౌరీ సిస్టమ్ ఆల్సో వాజ్ దేర్ ఇన్ ద డ్యూరింగ్ దట్ పీరియడ్. ఎకనామిక్ కండిషన్స్, ఆర్థిక పరిస్థితులు చూస్తే అగ్రికల్చర్ అనేది మొదటి నుంచి ఉన్నటువంటిదే ఇక్కడ. తర్వాత అందులో ఎక్కువగా వరి పంట పండించే వాళ్ళు. తర్వాత భూమి శిస్త్ వచ్చేస్తే 1/6 ఆఫ్ ది పంట ఏదైతే పండించిందో దాంట్లో 1/6 పంట రాజుకు చెల్లించాల్సిందే. సో ఇది మొదటి నుంచి ఉన్నటువంటిది. యుద్ధాలప్పుడు కొంత ఎక్కువగా తీసుకునేటువంటి వాళ్ళు. అదే మీరు ఇప్పుడు ఇక్కడ 1/6 ఉంది, మీరు సుల్తానేట్ పీరియడ్ ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్కి పోతే 1/3 ఉంటుంది, అంటే దాదాపు డబుల్ అయింది. కొన్ని సందర్భాల్లో ఢిల్లీ సుల్తాన్ని 2/3 కూడా తీసుకున్నారు బికాస్ ఆఫ్ దేర్ నెసెసిటీ, వార్ నెసెసిటీస్. తర్వాత పోతన కూడా వ్యవసాయం చేశాడని ఇంతకుముందే చెప్పాను నేను. దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఒకటి రైతుల దగ్గర ఉండే భూమి, గ్రామానికి సంబంధించిన భూమి, తర్వాత దేవాదాయాల దేవత అంటే టెంపుల్స్కు సంబంధించినటువంటి భూమి, తర్వాత రాజుకు సంబంధించినటువంటి భూమి. సో ఈ భూమి ఉండేది. తర్వాత జనరల్గా టెంపుల్ అంటే అగ్రహారాలు ఉండేది. సో ఈ అగ్రహారాలు బ్రాహ్మణ్స్ నిర్వహించే వాళ్ళు. వీళ్లకు శిస్తు తక్కువగా ఉండేది, కొన్ని సందర్భాల్లో పూర్తిగా కూడా శిస్తు మాపి ఉండేది. ఈ గ్రామానికి సంబంధించిన భూమి సాధారణంగా గ్రామస్తులు, గ్రామ కమిటీస్ నిర్వహించుకునేటి గ్రామ సమితిలు. సో ఈ గ్రామ సమితిలో గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ విలేజ్ భూమి నుంచి వచ్చినటువంటి రెవెన్యూను ఉపయోగించుకునేటువంటి వాళ్ళు. సో ఈ కాలంలో ఇరిగేషన్లో వీళ్ళు కూడా చెరువులు, తటాకాలు తవ్వినారని చెప్పి ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం. ముఖ్యంగా అన్నపోతనాయుడు అన్నపోత సముద్రం అని తవ్విచ్చాడు. నాగ సముద్రం అని మాధవరాయుని భార్య కట్టించని చెప్పి చదివాము, అదేవిధంగా రాయ సముద్రం. సో కాకతీయులు ఎట్లయితే గొప్ప గొప్ప చెరువులు, తటాకాలు నిర్మించారో వీళ్ళు కూడా కొన్ని తటాకాలు నిర్మించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ కాలంలో గ్రావిటీ ద్వారా, భూమి యొక్క ఆకర్షణ శక్తి ద్వారా ఈ మన కాలువలకు నీళ్లు వెళ్ళేది. సో ఏతం కానీ, పర్రె కాలువ కానీ, రాట్నాలు కానీ, మూటబావిలు ఇవన్నీ ఆ కాలంలో ఉండేది. ప్యాడి మెయిన్ క్రాప్, తర్వాత మొక్కజొన్న కానీ జొన్నలు ఉండేది, తర్వాత పశుపోషణ కూడా ఉండేది. సో ఇండస్ట్రీస్కి వస్తే ముఖ్యంగా కాటన్,
మన వస్త్ర పరిశ్రమ, తర్వాత కలంకారీ, అద్దకం పరిశ్రమ ఇవన్నీ ఉండేది. సో చీరల పేర్లు వచ్చేస్తే ఆ కాలంలో, ఇప్పుడు మనం ఎట్లయితే గద్వాల శారీస్, కొత్తగూడ శారీసు, నారాయణపేట శారీసు, కంచి శారీస్ అంటున్నాము, అప్పుడు రామ సింగారము, వసంత సింగారము, కృష్ణ విలాసము అనేటువంటి శారీసు ఆ కాలంలో పాపులర్ శారీసు. పట్టు శారీస్ కూడా ఉండేది. నిర్మల్లో ఉక్కు ఖడ్గాలు తయారు చేసేవాళ్ళు, అది చాలా ఫేమస్ ఆర్ట్ అది. నెక్స్ట్ వీళ్ళు వ్యాపారానికి వచ్చేస్తే ఆ కాలంలో బలిజాలు, వైశ్యాసు వ్యాపారం చేసేవాళ్ళు. ఓడపల్లి ఏదైతే ఉందో, ఇప్పుడు కృష్ణా నది ఒడ్డున, ఆ ఓడపల్లి అనేది ప్రధాన నౌకాశ్రయం వాళ్ళకు. తర్వాత ఇక్కడ మతం వచ్చేస్తే వీళ్ళ మతం వర్ణాశ్రమ ధర్మాలు పాటించారు. వీరు శైవ మతం ఉంది, వైష్ణవ మతం ఉంది. వైష్ణవ మతం చాలా పాపులర్గా రావడం జరుగుతుంది. శైవిజంకి వచ్చేస్తే ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం, కాపాలిక, కాలాముక, పశుపత, ఇట్లా రకరకాల సెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసే వరకు కూడా సేమ్ శుద్రదేవ అంటే రాడికల్ శైవిజం ఉంటుంది. అంటే ఎక్కువ వీళ్ళు ఏంటంటే దేవతను శివుని పూజించేటప్పుడు పురులు వేసుకోవడము, జస్ట్ లైక్ అగోరాస్ టైప్ పురులు వేసుకోవడము, నాలిక కోసేసుకోవడము, మాంసాన్ని శివునికి అర్పించడము, తర్వాత శూలాలు వీధి కూర్చుకొని వీపు కూర్చుకొని వేలాడము. సో ఇట్లాంటి ఒక తీవ్రమైనటువంటి పద్ధతులు పాటించేటట్టు ఉంది. ఈరోజు కూడా మనం నార్త్ అంటే సౌత్లో డీప్ సౌత్కి వెళ్తే మదురై దాటేసి ఆ తిరుచండూరు ఆ ప్రాంతాల్లో టెంపుల్స్ ఉన్నాయి. అవి వెళ్తే జాతరలో ఈరోజు కూడా అట్లా ప్రాక్టీస్ చూస్తూ ఉంటాం. నాలుకకు వాడు రాడు, ఐరన్ రాడ్ ముడుచుకొని నాలుకను అటు ఇటు తీయడం, ఇవన్నీ కూడా ఈరోజు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో దిస్ అతి తీవ్రమైనటువంటి శైవిజం ఈ కాలానికి వచ్చేస్తుంది. తర్వాత శుద్రదేవతల్ని పూజిస్తూ ఉంటారు. భైరవుడు, మల్లార దేవర అనేటువంటి వాళ్ళని పూజిస్తూ ఉంటారు. మైలార దేవుని యొక్క ఆయన ఊళ్ళో కూడా ఒక టెంపుల్ అనపోతనాయుడు నిర్మించడం జరుగుతుంది. సో భైరవ టెంపుల్ అనేది ఈ రాచకొండలో కూడా ఉంటుంది, ఈరోజు కూడా ఉంది. నెక్స్ట్ శక్తిని పూజిస్తారు. కాళికాదేవి, చండి, భద్రకాళి ఇవన్నీ కూడా ఈ కాలంలో పాపులర్ అయితే, ఈరోజు భద్రకాళి టెంపుల్ వరంగల్లో అతి ఫేమస్ టెంపుల్. తర్వాత కట్టమ్మ, మైసమ్మ ఇవన్నీ చెరువుల పైన దేవతలు వెలుస్తారు. తర్వాత నాగదేవతను కూడా పూజిస్తారు, పాములను. తర్వాత వైష్ణవిజం పాపులర్ అవుతుంది. ఇందులో రెండు తెగలు వస్తాయి, ఒకటి తెంగల, ఇంకోటి వీధి గలాటమల్లి. సో ఈ వీడ గలాటమల్లి అండ్ వైదిక తెగసు ఈ రెండు కూడా ఇక్కడ ఉంటాయి. టూ బ్రాంచెస్, తెంగల అండ్ వీధ గలాటమల్లి. సో ఇందులో తెనగ వాళ్ళదేమో తమిళ ట్రెడిషన్, తర్వాత వీధ గలాయి అనేది, ఈ వీధి గలాయి అనేది ఇక్కడ వైదిక ట్రెడిషన్. అంటే ఒకటి తమిళ్ ట్రెడిషన్ తెంగల, ఇంకోటి వీధ గలాటి అనేది వైదిక ట్రెడిషన్. సో రెండు రకాల ట్రెడిషన్స్ ఇందులో ఉంటాయి. ఇది కాకుండా ఇంకో వడగల ట్రెడిషన్ వస్తుంది. వీళ్ళ హెడ్ క్వార్టర్ వచ్చి అహోబిలం, కర్నూలు. సో అది జరుగుతుంది. సో వైష్ణవిజంలో కూడా అనేకమైనటువంటి బ్రాంచెస్ ఈ కాలంలో రావడం జరుగుతుంది. తర్వాత లలిత కళలు, వీళ్ళ భాష చూసినట్టయితే వీళ్ళు కూడా సంగీతాన్ని, తర్వాత నాట్యాన్ని, సాహిత్యాన్ని పోషిస్తారు. ఈ కాలంలో ఇంకో కొన్ని కొత్త భాషలు వచ్చి చేరినాయి, అరబిక్, పర్షియన్ లాంగ్వేజెస్. తర్వాత సర్వాంగ సింగభూపాలుడు మనం చూసాం లాస్ట్ సింగభూపాల థర్డ్ పీరియడ్లో వసంత ఉత్సవాలు అనేటివి కూడా వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కాకతీయ ఉత్సవాలు, స్తంభాది ఉత్సవాలు నిర్వహించినట్ట. వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి సాంస్క్రిట్. ప్రజలు తెలుగు మాట్లాడినా అఫీషియల్గా చేసి సాంస్క్రిట్ లాంగ్వేజ్ వీళ్ళు ఆదరిస్తారు. ముఖ్యంగా మీరు ఇందులో కవులు చూస్తే వీళ్ళంతా కింద వాళ్ళు సంస్క్రిట్ కవుసే. అనపోతనాయుడు కోట్పోయేట ఎవరైతే ఉంటారో నాగనాథుడు, ఇతను మదన విలాస భానం అనేటువంటి పుస్తకం, అదేవిధంగా అనపోత నాయకేయము, ఐనవోలు ఇన్స్క్రిప్షన్స్ ఇతను రాయడం జరుగుతుంది. సింగమనాయుడు టూలో ఉన్నటువంటి ఆస్థానంలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడు మనం ఇంతకుముందు చూసాం, ఆయన ఒక బుక్ రాసిన ఒక విజయాల గురించి రాస్తాడు. తర్వాత శాకల్య, మల్లభట్టు, రావు, మాధవరాయుడు వీళ్ళందరూ కూడా ఈ కాలానికి చెందిన వాళ్ళే. తెలుగు పోయిట్స్కి వచ్చేస్తే పూసపాటి నాగనాథుడు మొట్టమొదట విష్ణు పురాణం రాసి అందులో ఈ వెలవల చరిత్ర గురించి వర్ణించడం జరుగుతుంది. తర్వాత బమ్మెర పోతన, మనం చూస్తే బ్రహ్మెర పోతన
సింగమ భూపాలుడు అంటే లాస్ట్ రాచకొండ కింగ్ సింగమ భూపాలుడులో ఇతను వాస్తవ కవి. ఇతను వైష్ణవ భక్తిని పాటిస్తాడు. సో ఇతను ఏవటూరి సోమనాథుని యొక్క శిష్యుడు. ఇతను సింగమ భూపాలపల్లి అనేటువంటి దగ్గర ఆస్థాన కవి ఉండేది. సో ఓకే, ఇతను సింగమ భూపాలపల్లి 2 దగ్గర ఉండేవాడు. ఇతను సింగమ భూపాలపల్లి 3 దగ్గర వచ్చాడు బొమ్మెర పోతన. అంటే ఒక వంశం ముందైనా ఉన్నాడు. బట్ బొమ్మెర పోతన చాలా అత్యంత గొప్ప తెలుగు కవి. మనకు ఎవరైతే తెలుగు కవిత్రయం ఉన్నారో, నన్నయ్య తిక్కన, ఎర్ర ప్రగడ. సో వాస్తవానికి ఆ కాలంలో కాంటెంపరీలో బొమ్మెర పోతన ఇక్కడ మంచి తెలుగులో చాలా గొప్ప ఉద్గ్రంథాలు రచించాడు. ఆంధ్ర మహాభారతం అని మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. వాళ్ళందరూ కూడా రామాయణాన్ని రాశారు, సారీ మన ఆది కవులు రాశారు. ఇక్కడ ఆంధ్ర మహాభారతం అని వీరు రాస్తారు, ఆంధ్ర మహాభాగవతాన్ని కూడా వీరు రాస్తారు. కవిత్రయం కూడా మహాభారతాన్నే వాళ్ళు రాయడం జరుగుతుంది. బట్ ఇక్కడ అంటే తెలుగులోకి అనువదిస్తారు. సో ఇక్కడ ఇతను ఆంధ్ర మహాభాగవత భారతము, ఆంధ్ర మహాభాగవతం, తర్వాత వీరభద్ర విజయము, తర్వాత భోగిని దండకం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం సమాజంలో ప్రాస్టిట్యూట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ జీవిత చరిత్రలు, రాజుకు తర్వాత భోగినిలకు జరిగినటువంటి ఈ సంభాషణ ఇదంతా కూడా ఈ భోగిని దండకంలో మనం చూడొచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ గౌరణ అనేటువంటి ఇంకొక తెలుగు కవి ఉంటాడు. ఇతను రామగిరి అంటే ఇప్పుడున్న కరీంనగర్ దగ్గర ఉంటాడు. ఇతను లక్షణ దీపిక అనేటువంటి ఒక పుస్తకాన్ని రాస్తాడు. అదేవిధంగా హరిశ్చంద్ర ఉపాఖ్యానము, నవనాథ చరిత్ర అనేటువంటి పుస్తకాలు ఇతను గౌరణ రాస్తాడు. నెక్స్ట్ భైరవ కవి అని ఉంటాడు. ఇతను శ్రీరంగ మహాత్యము, రత్న పరీక్ష అనేటువంటి పుస్తకాలు రాస్తాడు. తర్వాత గోపరాజు, పురివి గోపరాజు, ఇతను కూడా చాలా పెద్ద పోయేటు తెలుగులో. ఇతను రానమల్లన కోల్పోయేటు. ఇతను సింహాస ద్వాద్రంశిక అనేటువంటి ఒక పుస్తకాన్ని తెలుగులో రాయడం జరుగుతుంది, పొరివి గోపరాజు. తర్వాత త్రిలోక బేడి అనేటువంటి ఇంకొక అతను ఉంటాడు కవి. అతను సకల ధర్మశాలమని రాస్తాడు. జక్కన అని విక్రమార్క విజయం, మడికి సింగన, ఇతను కూడా చాలా ఫేమస్ పోయేటే. రామగిరి అంటే ఇప్పుడున్న కరీంనగర్ దగ్గర కింగ్డమ్లో పద్మ పురాణోత్తర అనేటువంటి ఖండాన్ని రాస్తాడు. తర్వాత జ్ఞాన వశిష్ట రామాయణము, నీతి తారావళి, దశమ స్కందం అనేటువంటి పుస్తకాలు వీరు రాస్తారు. తర్వాత మల్లినాథ సూర్యుడు, ఇతను కూడా చాలా ఫేమస్ కవి. సంస్కృతిలో రాసినటువంటి పంచమ కావ్యానికి ఇతను కామెంటరీ రాస్తాడు. తర్వాత కృతార్థనీయం అనేటువంటి పుస్తకాలు రాస్తాడు. తర్వాత పిల్లల మల్లి పినవీర కూడా ఉంటాడు. ఇతను కాంటెంపరీ ఆఫ్ శ్రీనాథుడు. ఇతను నారదీయము, తర్వాత శృంగార శాకుంతలం రాస్తాడు. తర్వాత కవియత్రి ఫస్ట్ టైం ఒక లేడీ మొల్ల వస్తుంది. సో ఆమె రామాయణాన్ని రాయడం జరుగుతుంది తెలుగులో. మొల్ల రామాయణం అని మన ఆమె చాలా ఫేమస్. తర్వాత టెంపుల్, చాలా వరకు టెంపుల్స్ ఈ పీరియడ్లో ఇస్లాం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి డ్యామేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు నిర్మించిన టెంపుల్స్ కూడా పెద్దగా వీళ్ళ పీరియడ్లో నిర్మించవాలే. ఇప్పుడు ఉన్న టెంపుల్స్ కూడా, వాళ్ళు నిర్మించిన టెంపుల్స్ అన్ని కూడా ఇప్పుడు శిఖలావాసంలో జరుపుకునే, ముఖ్యంగా దేవరకొండలో. ఇప్పుడు వెళ్తే మనం టౌన్లోకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటే శివాలయాలు, రామాలయాలు, తర్వాత రాచకొండలో భైరవ టెంపుల్, రామ లక్ష్మి టెంపుల్స్ ఉంటాయి. తర్వాత తుంబాటి తండా అనేటువంటిది అక్కడ ఒక దేవరకు రాచకొండలు ఉంటుంది. రామప్ప టెంపుల్ స్టైల్లో పడతారు. తర్వాత వీళ్ళు కొండలు, కొన్ని దుర్గాలు నిర్మిస్తారు. రాచకొండ దుర్గాన్ని అన్నపోత నాయుడు ఒకడు, ఒక ఫస్ట్ అన్నపోత నాయుడు, అదేవిధంగా దేవరకొండను కూడా వీళ్ళు నిర్మిస్తారు. ఈ విధంగా మనం చూసినట్టయితే రాచకొండ రాజుల పీరియడ్లో వీళ్ళు మళ్ళీ కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం ఏకం చేసి పాలించినటువంటి రాజులు. వీళ్ళ పాలనలో అస్థిరత ఉన్నప్పటికీ కూడా సాహిత్యము, కళలు పోషించబడ్డాయి. మరి అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో వీళ్ళు వైష్ణవీయాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. సో ఈ విధంగా సమాజంలో మార్పులు వచ్చినాయి. సో వీళ్ళు సామ్రాజ్యము ఎప్పుడైతే బహుమని సుల్తాన్ల వెళ్ళిపోవడం జరుగుతుంది అంతరించి. సో బహుమని సుల్తాన్ల కాలంలో కొద్ది కాలం ఉన్న తర్వాత మళ్ళీ మనం చూసినట్టయితే 1511 మనకు కులి కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో, కుతు
కుదుబ్షాహి వంశస్థులు వాళ్ళు బహుమని కింగ్డమ్ నుంచి విడిపోయి ఐదు కింగ్డమ్స్ ఏర్పడతాయి. అందులో గోల్కొండ ఒకటి, అహ్మద్ నగర్ ఒకటి, రెండు. మూడవది వచ్చేసి గుల్బర్గా, తర్వాత బీజాపూర్, ఐదవది వచ్చేసి బీర్. సో ఈ ఐదు రాజ్యాలు మళ్ళీ స్వతంత్ర రాజ్యాలు ఏర్పడితే బహుమని సామ్రాజ్యం కూడా క్షీణించిపోయి ఇదే టైంలో విజయనగర సామ్రాజ్యం కూడా విస్తరిస్తుంది. లాస్ట్ విజయనగర రూలర్ రామరాయలు, కృష్ణదేవరాయలు అల్లుకుంటాడు. అతన్ని ఈ ఐదుగు బహుమని సుల్తాన్ లేకమవుతారు. వాస్తవానికి కుతుబ్ షా పారిపోయి ఈ బహుమని సుల్తాన్లు చంపేస్తారని చెప్పేసి విజయనగర సామ్రాజ్యంలో ఏడేళ్లు తలదాచుకుంటాడు. ఏడేళ్లు తలదాచుకొని వచ్చిన తర్వాత అతన్ని గోల్కొండ సామ్రాజ్యానికి రాజుగా చేస్తారు. బట్ మారిన ఈక్వేషన్స్ లో ఈ ఐదు ఇస్లామిక్ ముస్లిం రాజ్యాలు ఏకమై అరవ రామరాయల్ని ఏకం చేస్తాయి, అరవ రామరాయల్ని యుద్ధంలో ఓడిస్తాయి. సో దాంతో విజయనగర సామ్రాజ్యం కూడా కాలగర్భంలో కలిసిపోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూడబోయేది గోల్కొండ సామ్రాజ్యం. సో ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని స్థాపించినటువంటి కుతుబ్ షాహీ వంశస్థులు మహమ్మద్ కులీ కుతుబ్ షా, కుతుబ్ షాహీ సందర్ కూడా మనం రేపు చర్చిద్దాం. ఆ తర్వాత నైజాం గురించి చర్చిద్దాం. ఆ విధంగా తెలంగాణ చరిత్ర మనం ఆల్మోస్ట్ అది ఇప్పటికి నేను 9 లాస్ట్ ఉన్నది, 10వ క్లాస్ ఇది. ఇంకొక 4 క్లాస్లలో ఈ తెలంగాణ చరిత్రను మనం కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.